బిగ్ బాస్ షో అభిమానులపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఫైర్ అయ్యారు. నిన్న రాత్రి 6 బస్సుల అద్దాలని పగలగొట్టారు ఫ్యాన్స్. ఇదేం అభిమానమని ట్విట్టర్ లో ప్రశ్నించారు సజ్జనార్. దాడి చేసిన బిగ్ బాస్ ఫ్యాన్స్ పై పోలీస్ స్టేషన్ లో ఆర్టీసీ అధికారులు కంప్లైంట్ చేశారన్నారు. బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని కోరామన్నారు. మితిమీరిన అభిమానం ఉండొద్దంటున్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తో హరిత ఫేస్ టు ఫేస్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విన్నర్ రన్నరప్ ఫ్యాన్స్ మధ్యలో గొడవ ఇటు ఆర్టీసీ బస్సుల పైన దాడికి దారితీసింది. నిన్న అన్నపూర్ణ స్టూడియో దగ్గర దాదాపు ఆర్టీసీ 6 బస్సులకు దాడి జరిగింది. అట్లాగే అద్దాలు పగలగొట్టారు. దీనికి సంబంధించి ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఆర్టీసీ ఎండి సజ్జనార్ సార్ ఉన్నారు, సార్తో మాట్లాడతాం. సార్ చెప్పండి, అసలు ఒక గేమ్ షోకి సంబంధించి చూసుకుంటే ఇంత పెద్ద దాడి ఆర్టీసీ బస్సులను పగలగొట్టే వరకు వచ్చింది, దీన్ని ఎట్లా చూస్తారు? ఇది మంచి పరిణామం కాదు. ఎందుకంటే ఇదేమో అభిమానుల మధ్యలో జరుగుతున్న ఇది ఒక వివాదము. ఇది మన ఆర్టీసీ బస్సు రావడము మంచి కాదు. ఎందుకంటే వాళ్ళు కూడా అభిమానులు ఎవరు ఉన్నారు, ఎందుకంటే గెలుపులో కాంటెస్టెంట్లో పోటీలో గెలుపు ఓటమి అనేది వాళ్ళు సమానంగా చూడాలి. కానీ ఎవరో మనవాడు గెలిచారు, ఇంకోటి వాడు ఓడిపోయారు, మనము వాళ్ళతో కొట్లాడాలనేది ఒక మంచి పరిణామం కాదు. అభిమానులు అందరూ కూడా అర్థం చేసుకోవాలి, ఇది ఒక కంటెస్ట్ కావచ్చు, ఏదో పోటీ కావచ్చు, అది అంతా వినోదంగా చూడాలి. కానీ ఇట్లా ఎందుకంటే నిన్నే కొంత ప్రైవేట్ వెహికల్స్ పైన కూడా వాళ్ళు దాడి చేశారని చెప్పి కూడా తెలిసింది. సంబంధించిన లేని వాళ్ళపైన కూడా దాడి చేయడము ఇది మంచి పరిణామం కాదు. ముఖ్యంగా ఎవరెవరు ఈ నిర్వాహకులు ఉన్నారు వాళ్ళపైన వాళ్ళు కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఇలాంటి ఒక సంఘటన జరిగిందని కూడా నాకు తెలిసింది. ఇప్పుడు మళ్ళీ ఈ సంఘటన జరగడము మంచి పరిణామం కాదు. సో ముఖ్యంగా ఎందుకంటే ఇది ఆర్టీసీ బస్సు మన అందరి సంబంధించింది. ఏదో ఒక సంస్థకు కానీ ఏదో ప్రభుత్వానికి, ప్రభుత్వం అంటే మన అందరి ప్రభుత్వం, మన అందరి ఆస్తి ఇది. సో అందరు కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. డెఫినెట్లీ యాజమాన్యం దీన్ని బాగా సీరియస్ తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ మనం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, కేసు కూడా కట్టడం జరిగింది. ఈ నిర్వాహకులపైన కూడా ఎటువంటి కేసు తీసుకోవాలి, డ్యామేజెస్ క్లెయిమ్ చేయాలని పైన కూడా మన యాజమాన్యం లీగల్ ఒపీనియన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎన్ని డిప్పులకు సంబంధించిన బస్సులు డ్యామేజ్ అయ్యాయి, ఇట్లాంటి ఆస్తి నష్టం చేయడము ఎట్లాంటి పరిణామం? అది రెండు డిపోకి సంబంధించిన వెహికల్స్ ఉన్నాయి, మొత్తం 6 వెహికల్స్. మన రాణిగంజు హెచ్సియు డిపోకి సంబంధించిన వెహికల్స్. సో మనం కూడా ఈ డ్యామేజ్ ఎంత అయింది ఏమైందని కూడా మనము డెఫినెట్లీ వర్కౌట్ చేసి మనము వాళ్ళని ఎట్లా చేయాలని చెప్పి మనము క్లెయిమ్ చేయడం జరుగుతుంది. సార్ అంటే ఈ దాడిలో పాల్గొన్న వాళ్ళు ఎట్లా ఐడెంటిఫై చేసే అవకాశం ఉంది? ఇప్పటికే దాదాపు 5 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు నిన్నటి ఘటన పైన, ఎట్లా ఉండబోతుంది? ఆల్రెడీ ఐ థింక్ సీసీటీవీ కూడా కలెక్ట్ చేశారని చెప్పి తెలిసింది, కొంతమంది సాక్షులను కూడా పోలీసులు కలెక్ట్ చేశారని చెప్పి తెలిసింది. డెఫినెట్లీ వాళ్ళు కూడా అందరు కూడా ఐడెంటిఫై అయినారు. వచ్చే రోజు వాళ్ళు కూడా డెఫినెట్లీ వాళ్ళపైన కూడా చాలా కఠిన చర్య ఉంటుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. అందుకు యూత్లకు అందరూ కోరుతున్నాను, మీరు ఒకసారి క్రిమినల్ యాక్షన్లు మీరు ఒక సెక్షన్లో వచ్చేస్తే మళ్ళీ మీకు డెఫినెట్లీ మీ పైన యాక్షన్ ఉంటుంది, డెఫినెట్లీ మీ పైన నిఘా ఉంటుంది, డెఫినెట్లీ మీకు కూడా వచ్చే రోజు కూడా బాగా ఇబ్బంది అవుతుంది. సో ఇలాంటి ఒక చర్యలో మీరందరూ కూడా ఎవరు కూడా పాల్గొద్దని చెప్పి నేను మరీ కోరుతున్నాను. రీసెంట్గా మనం ట్విట్టర్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసము కొంతమంది యువకులు ఆర్టీసీ రన్నింగ్ బస్సుల వెనకాల రీల్స్ తీయడము, వీడియో షూట్ చేసుకొని వాటిని పబ్లిక్ ప్లాట్ఫామ్లో పోస్ట్ చేస్తున్నారు. దీనిపైన ఎట్లాంటి చర్యలు ఉంటాయి, మీరు ఎట్లాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? అదే మంచి పరిణామం కాదు. ఎందుకంటే చాలామంది చూశాను మన బస్సెస్ పైన కూడా వాళ్ళు ఏదో ఒక బ్యాగ్ నుంచి ఎక్కడము, లేదంటే రకరకాల వినాశాలు చేయడం కూడా చూశాను. నేను మొన్న కూడా ఒకరు ఎవరో చేస్తే ఆ యూట్యూబర్ని కూడా ఎందుకు చేశాను చెప్పి చెప్పే లోపలనే అనే పోస్ట్ని కూడా డిలీట్ చేయడం జరిగింది. ఎవరు నిన్న మొన్న కూడా ఎవరో మన ప్రైవేట్ హైర్ బస్సెస్ అని వాళ్ళు అదేదో ఈ ఒక రీల్స్ చేయడానికి యూజ్ చేశారని చెప్పి తెలిసింది. దాన్ని కూడా మనం ఐడెంటిఫై చేశాను, దాన్ని కూడా పిలవడం జరుగుతుంది. అవసరమైతే వాళ్ళపైన కూడా చట్టపరమైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దీంతో దాదాపు 6 బస్సులు అయితే నష్టం కలిగిందని కూడా అధికారులు చెప్తున్నారు. దీనిపైన ఇప్పటికే ఆర్టీసీ అధికారులు జూప్లీస్ పిఎస్లో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. దీనిపైన పూర్తి దర్యాప్తు నిర్వహించి ఈ చర్యలో ఘటనకు పాల్పడ్డ వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఎండి సజ్జనార్ సార్ కోరుతున్నారు. ఇది సజ్జనార్ గారితో ఫేస్ టు ఫేస్. కెమెరా పర్సన్ శ్యామ్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.